హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పే యాప్లో రిడీమ్ కోడ్ అనేది ఎలా కొనాలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిడీమ్ కోడ్ అంటే ఏంటి? రిడీమ్ కోడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా యాప్ కానీ ఏదైనా గేమ్ కానీ డౌన్లోడ్ చేయడానికి మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాం, అవునా? కొన్ని కొన్ని గేమ్స్ కానీ యాప్స్ కానీ పెయిడ్ యాప్స్ ఉంటాయన్నమాట. ఈ పెయిడ్ యాప్స్ని కొనుక్కోవడానికి ఈ రిడీమ్ కోడ్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు వీడియోలో మనం ఆ రిడీమ్ కోడ్ ఎలా కొనాలి, అండ్ ఆ పెయిడ్ యాప్లోకి వెళ్ళి ఆ రిడీమ్ కోడ్తో రిడీమ్ ఎలా చేసుకోవాలి, ఆ యాప్ ఎలా కొనాలి, ప్రాసెస్ మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. అప్పుడు మీకు పూర్తిగా అర్థం అవుద్ది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. ఏమి లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వెళ్ళండి. ఫోన్పే యాప్లోకి వెళ్ళగానే ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పర్చేజెస్ అని చెప్పి ఆప్షన్లో ఇక్కడ గూగుల్ ప్లే అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం రిడీమ్ కోడ్ అనేది కొనుక్కోగలం అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు 10 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు రిడీమ్ కోడ్ అనేది మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఈ కోడ్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనం ఆ యాప్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఆ యాప్ వాల్యూ ఎంతో చూసుకోవాలి, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంత లేకపోతే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఎంతో చూసుకొని దాన్ని బట్టి మనం కొనుక్కోవాలి. సో జస్ట్ మీరు చూపించడానికి ఒక 10 రూపాయలు అయితే నేను యాడ్ చేసి కొంటున్నాను. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి మన యొక్క ఏదైతే అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్స్లోకి తీసుకెళ్తుంది. అకౌంట్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనం కొనుక్కుంటాం అనమాట. సో చూస్తుండండి, సంథింగ్ వెంట రాంగ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఓకే, ట్రై చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది. ఏదో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. కుట్టినట్టు ఇనిషియల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి వస్తుంది. 1 సెకండ్, కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల ఈ విధమైన ఇష్యూస్ అయితే వస్తున్నాయి. జస్ట్ 1 మినిట్. సో ఇక్కడ నేను అయితే కోడ్ అయితే కొనడం జరిగిందనమాట. ఇక్కడ రీఛార్జ్ 10 రూపాయలు పెట్టి కోడ్ కొన్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే రీఛార్జ్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. రిడీమ్ నౌ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. రిడీమ్ నౌ, ఈ రిడీమ్ చేసి ఈ యొక్క కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ జస్ట్ మీకు 10 రూపాయలు మాత్రమే చూపిస్తున్నాను. ఆ యొక్క యాప్ పర్చేజ్ 300 రూపాయలు అయితే 300 రూపాయల కోడ్ లేదా 200 రూపాయలు అయితే 200 రూపాయల కోడ్ మనం ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తే అంత అమౌంట్ సందర్శన కోడ్ అయితే ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నాకు జనరేట్ అయింది కోడ్ ఇక్కడ పక్కన కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇది కాపీ అయ్యింది. సో ఇప్పుడు యాప్ ఎలా కొనాలి, యాప్ ఎలా కొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిటింగ్ చేసి ఇన్స్టాల్ యాప్లోకి వెళ్ళాను. ఇన్స్టాల్ యాప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ పైన కింగ్ గుర్తు ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 165 పర్ మంత్, 5580 పర్ మంత్, 1900 పర్ లైఫ్ టైమ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ యొక్క ఇన్షాట్ ప్రోని మీరు కనుక కొనుక్కున్నట్లయితే మంత్కి 165 రూపీస్ పెట్టి అన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయని చెప్పంటున్నారు. సో చాలామందికి ఇది ఎలా కొనాలో చాలామందికి ఇదే తెలియదు. గేమ్ కావచ్చు, యాప్ కావచ్చు, ఎలా కొనాలో తెలియక ఆగిపోతూ ఉంటారు. సో ఇలా మనం ఆ యాప్కి మనకి ఇప్పుడు 120 రూపాయలు మంత్ కాబట్టి, సో మనం ఇందాక ఏదైతే 10 రూపాయలు పెట్టి కోడ్ కొన్నామో ఆ యొక్క ప్లేస్లో 10 రూపాయలు కాకుండా 165 రూపీస్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి కోడ్ కొనగానే మీకు ఒక రిడీమ్ కోడ్ వస్తుంది 165 రూపీస్ సంబంధించింది. ఓకే, దాని తర్వాత ఇందులోకి వస్తారు, కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇందులో కంటే ఇందులోకే కాదు, మీ యొక్క యాప్ మీరు ఏ యాప్ వాడుతున్నారో ఆ యాప్లోకి వెళ్ళాలి. ఈ ఇలాంటి పేజ్ ఒకటి ఉంటుంది, ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గమనించినట్లయితే గూగుల్ పే అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ టుడే 165 మంత్ అని చెప్పి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ యారో మార్క్ వస్తుంది చూసారా. ఈ యారో మార్క్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. గూగుల్ ప్లే బ్యాలెన్స్ రూపాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు కిందికి వెళ్ళినట్లయితే లాస్ట్లో రిడీమ్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మన దగ్గర గిఫ్ట్ కార్డు 150 రూపాయలు ఏదైతే రీఛార్జ్ ఉందో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉందో దానికి సంబంధించిన గిఫ్ట్ కార్డు ఉన్నట్లయితే ఆ గిఫ్ట్ కార్డ్ స్కాన్ చేయొచ్చు లేదా కోడ్ని ఎంటర్ చేయొచ్చు అనమాట. మనం కోడ్ అనేది కాపీ చేసాం కాబట్టి ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ రిడీమ్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో రిడీమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ కోడ్ అనేది రిడీమ్ అవుద్ది అనమాట. ఓకే, చెకింగ్ యువర్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకే, జస్ట్ మీకు చూపిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని ఎలా వాడాలో. ఓకే, చెకింగ్ యువర్ కోడ్ అని చెప్పి వచ్చింది, చెకింగ్ అవుతుంది. ఓకే, ఇది అవ్వదు ఎందుకంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చి 165 రూపీస్ కాబట్టి ఇది అవ్వదన్నమాట. ఓకే, అవ్వలేదు చూసారా, ఎందుకంటే 165 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ కాబట్టి నేను 10 రూపాయలు కోడ్ కొన్నాను కాబట్టి ఆ 10 రూపాయల కోడ్కి దీనికి పొందలేదు కాబట్టి ఇది అవ్వలేదు. సో మీకు జస్ట్ ప్రాక్టికల్గా చూపించడానికి ఇది చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే మీ యొక్క యాప్ కావచ్చు ఏదైనా కావచ్చు, సో మీ యాప్ కావచ్చు ఏదైనా కావచ్చు, మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో ఆ యాప్ పర్చేజ్ ప్రైస్ ఎంత ఉందో అంత పెట్టి మీరు రిడీమ్ కోడ్ కొంటేనే అది మీరు ఇక్కడ రిడీమ్ కోడ్ అనే ఆప్షన్ పైన ఎంటర్ చేసినప్పుడు
ఆ కోడ్ తీసుకొని మీకు యాప్ అనేది మీరు సక్సెస్ఫుల్గా కొంటారనమాట. ఈ రిడీమ్ కోడ్ అనేది అలా కొనాలి. సో ఈ విధంగా యూస్ చేయాలి ప్రాక్టికల్గా మీకు చూపించిన దాని ప్రకారంగా. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.